ఇడంగళి నాయనార్. కోనాడు ప్రాంతంలో కొడుంబలార్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇడంగళి నాయనార్ నివసిస్తూ ఉండేవాడు. అతడు చోళకుల వంశోద్భవుడు. శివభక్తులకు సేవ చేయటమే వ్రతంగా కలిగి నీతి మార్గం తప్పక పరిపాలన సాగించాడు. అతని కాలంలో శివభక్తులకు నిత్యాన్నదానం చేసే ఒక శివభక్తుడు ఆ గ్రామంలో ఉండేవాడు. తన దగ్గరున్న చరాచర వస్తువులన్నింటినీ అమ్మి అతడు శివభక్తులకు లేదనకుండా ఆహారాన్ని సమర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా చేయటం వలన కొంతకాలానికి అతనికి పేదరికం సంప్రాప్తించింది. ఒకరోజు అతని ఇంట్లో చీమ తీసుకెళ్లగలిగేంత బియ్యపు గింజ కూడా లేకపోయింది. రాజైన ఇడంగళి నాయనార్కు చెందిన గిడ్డంగుల్లో వడ్ల రాసులు పోసి ఉండడం అతను చూశాడు. ఆ శివభక్తుడు అర్ధరాత్రి అక్కడికి వెళ్లి వడ్లను దంపలో పోసుకుని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. కాకల సైనికులు అతనిని పట్టుకుని బంధించి రాజైన ఇడంగళి నాయనార్ ముందు నిలబెట్టారు. దొంగతనం చేస్తే శిక్ష తప్పకుండా పడుతుందని అతనికి తెలుసు. కానీ శివభక్తులపై ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నందువలన రాజదండను కూడా అతనికి మధురం కానీ తోచింది. రాజైన ఇడంగళి నాయనార్ శివభక్తిని చూసి, నీవు వడ్లను దొంగలించినది నిజమే కదా అని ప్రశ్నించారు. శివభక్తులకు భోజనం పెట్టాలనే ఆకాంక్షతోనే నేను దాన్ని దొంగలించాను అని చెప్పాడు ఆ భక్తుడు. ఆ మాటలు వినగానే హృదయం కరిగిపోగా, ఇతను కదా నిజమైన శివభక్తుడు. వడ్ల రాసులను మాత్రమే కాదు, రాజ్యానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ శివభక్తులు కొల్లగొట్టుకుపోని అని ఇడంగళి నాయనార్ ఆ భక్తునితో చెప్పాడు. ఆ విధంగానే రాజుగారు తండోరా వేయించారు. శివభక్తులు రాజుగారి గిడ్డంగులకు వెళ్లి తమకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు. ఈ విధంగా శివభక్తులకు సేవ చేస్తూ శివభక్తితో కాలం గడిపి చివరగా ఇడంగళి నాయనార్ శివ సాహిత్యాన్ని పొందారు.